ಓಂ ಶ್ರೀ ಮಹಾಗಣಾಧಿಪತಯೇ ನಮಃ. ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಇಪ್ಪುಡು మీ అందరి కోసం అందిస్తున్నది కుజ స్తోత్రం. మానవుడి పుట్టాక ఏవో ఒక రుణం అతన్ని బట్టి పీడిస్తూనే ఉంటుంది. రుణ విముక్తి అంత తేలిక కాదు. అందున ధన సంబంధమైన రుణాలు మానవుల్ని బాగా పట్టి పీడిస్తూ ఉంటాయి. ఇతరులు మనకి అప్పు ఉండి ఆ అప్పు వాళ్ళు తెరచకపోయినా, మనము ఇతరులకు ఇవ్వవలసిన సొమ్ము ఇవ్వలేకపోయినా, ఈ రెండు రకాల రుణాల నుంచి విముక్తి పొందడానికి కుజ స్తోత్రాన్ని భక్తి శ్రద్ధలతో పారాయణం చేయమని సాక్షాత్తు బ్రహ్మదేవుడు చెప్పాడు. పైగా ఎవరికి చెప్పాడు? కుమారస్వామికి చెప్పాడు. అప్పుడు బ్రహ్మదేవుడు కుమారస్వామికి అందించిన గొప్ప స్తోత్రం కుజ స్తోత్రం. ఈ స్తోత్రాన్ని మనం నిరంతరం పారాయణం చేస్తున్న శ్రద్ధతో విన్నాం సకల రుణాలు తొలగిపోతాయి. అందున మంగళవారం నాడు ఈ దివ్య స్తోత్రాన్ని భక్తి శ్రద్ధలతో కనుక పారాయణము చేసుకున్నా లేక శ్రవణము చేసినా తక్షణం రుణవిముక్తి అవుతుంది. రుణగ్రస్తస్య రుణ విమోచనార్థం అంగారక స్తోత్ర మంత్ర స్కంద ఉవాచ రుణగ్రస్త నరాణాంతు రుణముక్తి కథం భవేత్. బ్రహ్మోవాచ వక్ష్యేహం సర్వలోకానాం హితార్థం హితకామదం. శ్రీ అంగారక మహామంత్రస్య శ్రీ గౌతమ ఋషి అనుష్టుప్ ఛందః అంగారకో దేవత మమ ఋణ విమోచనార్థే జపే వినియోగ ధ్యానం. రక్తమాల్యాంబరధర సోలశక్తి గదాధర చతుర్భుజో మేషగతో వరదశ్చ ధరాసుతః మంగళో భూమిపుత్రశ్చ ఋణహర్త ధనప్రదః స్థిరాసనో మహాకాయో సర్వకామఫలప్రదః లోహితో లోహితాక్షశ్చ సామగానాం కృపాకరః ధరాత్మజః కుజో భౌమో భూమిదో భూమినందనః అంగారకో యమశ్చైవ సర్వరోగాపహారకః పుష్టే కర్తా చ హర్తా చ సర్వదేవైశ్చ పూజితః. ఏతాని కుజనామాని నిత్యం యః ప్రయతః పఠేత్ ఋణం నజాయతే తస్య ధనం ప్రాప్నోత్యసంశయః. అంగారక మహీపుత్ర భగవన్ భక్తవత్సల నమోస్తుతే మమాశేష ఋణం ఆస్తు వినాశయ. రక్తగంధైశ్చ పుష్పైశ్చ ధూపదీపైః గుణోదనైః మంగళం పూజయిత్వాతు మంగళాహని సర్వదా. ఏకవింశతి నామాని పఠిత్వాతు తదంతికే ఋణరేఖా ప్రకర్తవ్య అంగారేణ తదగ్రతః తాశ్చ ప్రమార్జయేత్ పశ్చాత్ వామపాదేన సంస్పృశన్. అంగారక మహీపుత్ర భగవన్ భక్తవత్సల నమోస్తుతే మమాశేష ఋణమాసు విమోచయ. ఏవం కృతే న సందేహో ఋణం హిత్వా ధనీ భవేత్ మహతీం శ్రియమాప్నోతి అపరో ధనదో యువా. ఇదయ్యాక కాసిన నీళ్లు తీసుకుని చేతిలోకి ఎడమ చేతితో ఉత్తరణి కొట్టుకొని కుడి చేతిలోకి నీరు తీసుకొని తెల్లని అక్షతలు లేక కుంకుమ కలిపిన ఎర్రక్షతలు ఈ నీళ్లతో పాటు పళ్ళెంలో వదిలేయండి. వదిలేటప్పుడు ఇప్పుడు నేను చెప్పే శ్లోకం చదవండి. భూమిపుత్ర మహాతేజస్వేదోద్భవ పినాకిన ఋణార్థస్వాం ప్రపన్నోస్మి గృహాణార్ఘ్యం నమోస్తు. ఇలా తెల్లక్షతలు కాని కుంకుమ కలిపిన నక్షత్రాలు కాని నీళ్లతో పాటు పడిలో విడిచిపెట్టి రెండు నక్షత్రాలు శిరస్సును వేసుకోండి. ఆ నీళ్లు మధ్య వేలు ఉంగరం వేలు ఈ రెండు వేళ్లతో ఆ నీళ్లు తాకి ఆ తాకిన తడితో కుడి కన్ను తర్వాత ఎడమ కన్ను తుడుచుకోండి. సకరుణాల నుంచి విముక్తి పొందండి. ఇదే కాకుండా కుజుడికి సంబంధించిన నవగ్రహాలలో మహా అద్భుత శక్తి కలిగిన వాడు బలవంతుడైన కుజుడికి సంబంధించిన మరొక శ్లోకం కూడా మీకోసం అందిస్తున్నాం. దాన్ని కూడా జపం చేసుకోండి.
ధరణీగర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం.